Hello, what's up, guys? Welcome back to my channel, Mr. Galaxy Gaming. Guys, attended my mic in the public or some bus station in the main chair, guys. So, I waited around 5 million budgeted buses were turned it key. So, my fast gale for them, Mundra day for them, guys. Okay, my mic is fully ready, better. My mic is mayor cavity, so mask it in the mic is also not right. You have security down this kind of solo alternative. So, we have a face cover chase for a light. First, guys, I will visit the first time. I will visit the channel, subscribe to the bell, and all light for much fun, guys. And make a series next time. Comment in, guys, elegant pitch in the Miku. Elvada, Mana Benzvar Elvada, my city, sir. Okay. Vehicles are very good, guys. I'm fast. I'm going to go to the beach. ఎందుకంటే బస్సెస్ కి బట్ అన్నిటి కావాలి ఆ మీడియా కూడా ఇలా వచ్చాడు ఫస్ట్ పర్సన్ వీడియో చూద్దాం గాయస్ ట్రై చేద్దాం సార్ అలాగే ఉందాం కష్టమే సైడ్స్ కూడా తెలియట్లేదు మనకి ఓకే మామూలు నార్మల్ వ్యూకి వెళ్ళిపోదాం ఓకే ఇక్కడ మన దగ్గరే గాయస్ ఎందుకంటే ఒకటే మనం బీచ్ వ్యూలో పెట్టాం గాయస్ బీచ్ వ్యూలో ఉన్న వల్ల కొద్దిగా మనకి కొద్దిగా ఎక్కువ మంది వస్తున్నారు సో అందుకే ఇది మనకి జస్ట్ పబ్లిక్ సర్వీస్ టైపే గాయస్ మనకి ఏం కమిషన్ ఉండదు ఇందులో ఇదే బస్ స్టేషన్ దీనికి అరౌండ్ మనకి 10 మిలియన్స్ అయిపోయింది గాయస్ చూద్దరు కానీ మీకు ఏవే దేనికి దేనికి వాడేమో చూపిస్తాను మన మర్సిడీస్ S500 మాత్రం బాగా సూట్ అయింది గాయస్ వీడికి మన మైకిల్కి ఓకే చాలా స్లోగా లోడ్ అవుతున్నాయి మనకి ఏటో టెక్స్టర్స్ మొత్తం ఓకే ఇది మన పార్కింగ్ గాయస్ డ్రాప్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ పార్కింగ్ ఇది పెట్టేసుకుందాం వెహికల్ మనం ఇది పార్కింగ్ ఇవి ట్యాక్సీస్ మనకి ట్యాక్సీస్ ఆడడానికి ఇక్కడ పైన ఏటో మరి ఇదంతా ట్యాక్సీ పార్కింగే 3 పార్కింగ్ స్లాట్స్ ఇచ్చాం ఇలా చూద్దాం అని ఇటువే బ్యాక్ సైడ్ ఇంకేముందో బ్యాక్ సైడ్ ఇంకేం లేదు ఇలా ఇది మనకి ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ నుంచి లోపలికి చూద్దాం సార్ ఎలా ఉందో ఎందుకంటే మన ఈ లోపల సర్వీస్ కూడా ఎలా ఉందో చూడాలి కదా గమనించాలి కస్టమర్స్ బాగానే ఉంటున్నారు ట్రావెలర్స్ మాత్రం పోలీసు ఎందుకంటే కొద్దిగా ఏమైనా ఇష్యూస్ అయినా వెంటనే రియాక్ట్ అవ్వడానికి ఓకే ఏటీఎమ్స్ కూడా ఉన్నాయి గాయస్ కానీ ఇంకా కొద్దిగా ఇంకా డబుల్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కానీ దీనికి అరౌండ్ 10 మిలియన్స్ ఉంటే మీరు నమ్ముది కాదు గాయస్ మీరు ఇదండి ఇది మనకి ఫుడ్ లాంచ్ ట్రావెల్స్ వచ్చిన డైరెక్ట్గా ఇంకా అలా ఇక్కడ భోజనం చేసినాను ఇంకా అండ్ కొద్దిగా చిన్నపిల్లలు ఉంటే కొద్దిగా ట్రావెలింగ్ బస్సు లేట్ అయితే మాత్రం గేమ్స్ ఆడుకోవడం గాయస్ ఇది గేమ్స్ ఆడుకుని కొంచెం చిల్ అవ్వచ్చు అండ్ పైకి మనకి ఏంటంటే జిమ్ అంటే మన జిమ్ ఏంటంటే మనకు ట్రావెల్స్కి కాదు కొద్దిగా బయట వాళ్ళు కూడా కొద్దిగా వాడుకోవడానికి అది ఇంకా ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ కొద్దిగా రెంట్ బైక్స్ కార్స్ కూడా ఉన్నాయి గాయస్ ఎవరైనా ట్రావెల్ వచ్చినా కొద్దిగా రెంట్కి తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అన్ని స్పోర్ట్స్ బైక్స్ స్పోర్ట్స్ కార్స్ ఇక్కడ మన రిసెప్షనిస్ట్ ఇవ్వడు డైరెక్ట్గా తీసుకోవచ్చు పక్కన మన కార్ పార్కింగ్ ఉంది అండ్ ఏంటంటే మనకి ఇప్పుడు కార్స్ కూడా అమ్మాలనుకుంటే అమ్ముతారు ఇక్కడ అండ్ పైన మనకి హెలిప్యాడ్ ఉంది గాయస్ ఏంటంటే మనకి ఏమైనా ఎమర్జెన్సీ అయినా ఏంటంటే ఏదైనా ఇష్యూ అయినా డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన అంబులెన్స్ అవన్నీ ఉన్నాయి అది హెలిప్యాడ్ కూడా అంబులెన్స్ టైపే ఫాస్ట్ సర్వీస్
పైకి చూసేద్దాం సార్ గాయస్. ఇదిగోండి ఇదే మనకి అంబులెన్స్. ఓకే ఇంక వెళ్ళిపోదాం ఫాస్ట్. ఇంకా సార్ వ్యూ మాత్రం భలే ఉంటుంది. పోలీసులు ఎందుకంటే అంటే కొద్దిగా సేఫ్టీ గాయస్, ఎందుకంటే లాస్ అంటే కొద్దిగా గ్యాంగ్ వాళ్ళు ఎక్కువైపోయారు. సో అందుకే మనం పోలీసులు ఎక్కువ పెట్టించాం, ఎందుకంటే బస్ స్టాప్లో మనం పెట్టించాం కాబట్టి. సో అపోనెంట్ పార్టీ మాద ఏమైనా చేయొచ్చు అని ఏదో మనకు వెహికల్ ఏదో ఇంపార్ట్ అవుతున్నట్టు. ఓకే ఫాస్ట్గా ఇంకో దగ్గరికి వెళ్ళిపోదాం మనం. ఇది చూస్తారు కదా గాయస్ ఎలాగైతే ఇంకా ఫ్రూట్స్ కూడా కొద్దిగా తినడానికి ఏమో బస్సు ఇదే గాయస్ మొత్తం ఎలక్ట్రిక్ బస్సే. ఒకసారి ఎక్కి చూద్దాం కదా వెళ్దాం సార్. మొత్తం ఎలక్ట్రిక్ చూసారు లోపల అంత క్లియర్గా లేదు కదా, ఎందుకంటే కొద్దిగా టెక్స్చర్ అంత బాగలేదు. ఓకే అలా ముందుకెళ్ళి వెళ్తాం. చూసుకోవాలి జాగ్రత్తగా వెళ్ళాలి, అది కొత్త బస్సు వస్తా. యా ఎవడో గుర్తించి జస్ట్ మిస్ మిస్ పడినట్టుంది అది గీతలు పర్లేదులేండి. బస్సు అయితే బాగానే ఉంది గాయస్, పికప్ కూడా బాగానే ఇస్తుంది. అరౌండ్ మనకి 110 వరకు వెళ్తుంది అనుకుంటున్నా. ఓకే డైరెక్ట్ బస్ స్టాప్ లెట్ ఇస్తే మనం వెహికల్ వేసుకెళ్ళిపోతాం గాయస్ ఇంకా. ఓకే మనం వెహికల్ తీసుకున్నాం, ఇంకో దగ్గరికి వెళ్ళిపోదాం మనం. ఇది ఏంటంటే ఇది మన ఓన్ బిజినెస్, ఎందుకంటే ఏంటంటే మనకి హార్బర్ టైప్ ఉండాల్సి హార్బర్ ఉంది కదా, అక్కడ వరకు వెళ్ళకుండా మనకి దగ్గరలో కొద్దిగా లోకల్లోనే ఏమైనా వెహికల్స్ ఇంపోర్ట్ అయినా లేదంటే ఎవరైనా ట్రావెలర్స్ ట్రావెల్ అవ్వాలని ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోయేటట్టు. అంటే ఎలాగంటే మనకి సెకండరీ హార్బర్ లాగా. ఓ మైకిల్ జాగ్రత్త, ఇది మన మైకిల్ ఓన్గా ఎట్టాడు. అండ్ ఏంటంటే మనకు కొద్దిగా పబ్లిక్ కూడా కొద్దిగా ఈజీగా ఉంటుందని ట్రావెల్ చేయడానికి. సో అందుకని అది మళ్ళీ హార్బర్ మనం ఎక్కడికి ఎక్కడికో వెళ్ళాలి గాయస్. సో అందుకే దాంట్లో సిటీలోకి పెట్టాం కాబట్టి కొద్దిగా పర్లేదు బాగానే అవుతుంది. సో అందుకే దీనికి వెళ్దాం పదండి. ఇది ఏంటంటే మనకి ఫ్రాంక్లిన్. ఓకే ఓకే ఇది కాదు రూట్ అనుకున్నాను అది. ఇది ఏంటంటే మన ఫ్రాంక్లిన్ మన మైకిల్ ఇద్దరు కలిసి పెట్టారు, ఎందుకంటే డైట్ ఒకటే మైకిల్ ఒకటి పెట్టారంటే మన డౌట్ వచ్చేస్తుంది మొత్తం లాస్ ఇంట్రెస్ వీళ్ళకి అందరికీ. సో అందుకే అపోనెంట్ పార్టీ వారికి అందుకే ఇద్దరు కలిసి పెట్టారు. ఒకసారి వెళ్ళి చూద్దాం కలిసి. ఇది కూడా ఇది కాదు ఆ పక్కది మనది, ఇది కూడా కొద్దిగా ఏంటంటే మనకి అంటే ఎవరంటే ఇప్పుడు మనకి వీళ్ళు వస్తారు కదా ట్రావెలర్స్, వీళ్ళందరికీ ఇక్కడ దగ్గర ఇటువైపు ఆపుతాం. మిగతా ఈ ఇంపోర్ట్స్ గూడ్స్ అవన్నీ సర్వీసెస్ అన్నీ అటువైపు ఆగుతాయి. ఇది మనకి ఏంటంటే కొద్దిగా టూరిజం లాగా, ఇది టూరిస్ట్ ప్లేస్. ఓకే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఇప్పుడు మనది ఈ పక్క దాంట్లోది. ఓకే ఇదే రూట్ మనకి చూసారు గాయస్ మొత్తం బోర్డ్స్. ఓకే మొత్తం కంటైనర్స్ అన్నీ ఉన్నాయి, అది కొద్దిగా ఈజీగా ఉంటుంది గాయస్ మనకి ఫాస్ట్గా కూడా అయిపోతాయి, మనకి తక్కువ టైం తీసుకుంటుంది ఇంకా. ఓకే ఎలా అయిపోతాయి వెహికల్ చూద్దాం సార్. ఒకటి ఇవన్నీ మనకి ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సర్వీసెస్ కూడా ఉన్నాయి, లైట్గా ప్రాబ్లం వచ్చిన వెంటనే సాల్వ్ చేస్తారు. సెక్యూరిటీ ఇది ఆఫీస్, ఇది మొత్తం ఇన్ఛార్జ్ అందరూ ఇక్కడ ఉంటారు కానీ ఇంకా ఎవరు ఇప్పుడు ఎవడో ఈయన ఉన్నాడు ఈడెవడో. సారీ మ్యాన్ బై మిస్టేక్ ఉంది సార్. ఓకే మొత్తం గూడ్స్ క్యారియర్ మొత్తం అందరూ ఉన్నాయి కంటైనర్స్, వీళ్ళందరూ ట్రావెల్సే ట్రావెల్ చేసేవాళ్ళే. ఇవన్నీ ఇవన్నీ వీళ్ళు పట్టుకెళ్తున్నాం అంటే ఎలాగంటే చుట్టూ కొంతమంది ట్రావెలర్స్ వెహికల్స్ కూడా పట్టుకెళ్ళాలనుకుంటారు అందుకోసం,
ఈ వెహికల్స్ తీసుకెళ్ళి అలా ఇట్టేస్తారు అక్కడ. ఇదిగోండి ఇదే షిప్, ఇదిగోండి ఇది మన వీళ్ళకే ట్రావెల్ చేసిన వాళ్ళకి. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోవచ్చు ఇంకా. ఓకే ఇది ఇంకా మనకి ఇంకా ఇక కంటైనర్స్ ఇవ్వండి చూడండి. అసలు జనాలు ఫుల్గా ఉన్నారు, అసలు బాగా రన్ అవుతుంది గాయస్ ఎట్టి. ఇంకా మనకి 2 డేస్ అయ్యింది, చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇది మన సిగ్నల్స్ ఇస్తారు వీళ్ళు, ఏమైనా ప్రాబ్లం అని తెలుసుకుంటారు. అయినా ఎవరు గుర్తుపట్టట్లేదు గాయస్ మనకి. అసలు మన మైకిల్ ప్రెసిడెంట్ మైకిల్ తెలియట్లేదు వీళ్ళకి. ఇవో వెహికల్స్ వచ్చినట్టున్నాయి ఇవన్నీ కాబట్టి. ఇవి మామూలుగా ఏంటంటే కొద్దిగా చిన్న చిన్న షిప్స్ అలాంటివి, ఓన్ షిప్స్ ఉంటాయి. ఇవో వెహికల్స్ ఇంపోర్ట్ చేసినట్టున్నారు ఎవరో. ఓకే ఇదేంటి మళ్ళీ, ఓకే ఇదేదో ఇది సర్వీసెస్. కంటిన్యూస్ అన్నీ రెడీగా ఉన్నాయి గాయస్. దీనికి అరౌండ్ మనకి బోల్డ్ చాలా ఇన్కమ్ వస్తుంది గాయస్. ఇది ఏంటంటే మళ్ళీ మనకి ఇప్పుడు మన మైకిల్ ఫ్రాంక్లిన్ ఇద్దరు ఆఫ్ ఆఫ్ చేసుకుంటారు ప్రాఫిట్స్. హెలిప్యాడ్ కూడా ఉంది మనకి కావాలంటే. అదే మనం ఫాస్ట్గా ఇంకో దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకోటి ఇంకోటి లాస్ట్ బస్ స్టాప్ అవుట్ గాయస్ అంతే. ఇది మన సిటీ అవుట్స్కట్స్లో ఉంది. ఓకే లొకేషన్ పెట్టేసాం, ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఇంకా. అండ్ మ్యాక్సిమం మీకు హైవే కాబట్టి తెలిసిన రూటే కాబట్టి సో ఖర్చు చేస్తాను రైట్గా. ఇంకా పద 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 మైకిల్, ఇవాళ ఒక్కరోజు నీకు టైం ఉంది, మళ్ళీ రేపు నుంచి చాలా వర్క్ సమయం. ఓకే వచ్చాం, నేను మన వాళ్ళు అనుకుంటా మన కోసం వెళ్తారా సరిపోయింది. తెలిసిపోయినట్టు బయటకు వచ్చాను ఒక్కలా చూడలేదంటున్నారు. ఓకే ఇదేనా రూటు? ఓకే ఇదే ఇదిగా ఇదే గాయస్, ఇదే మన బస్ స్టాప్. ఓకే ఇలా లోపల వెళ్దాం వెహికల్. ఇవి కూడా సేమ్ ఎలక్ట్రిక్ వెహికల్సే. ఇవన్నీ జ్యూస్ షాప్ అనుకుంటా. ఇక్కడ కూడా పోలీసులు ఉంటారు గాయస్, ఇవన్నీ పోలీసులు. దీనికి మనకి ఇవి మామూలు ఎలక్ట్రిక్ బస్సులు ఇవి ఈ మూడు. ఇది మనకు మళ్ళీ పైన ఒక ఇది కూడా రెస్టారెంట్ టైప్ కొద్దిగా ఫుడ్ లాంచ్ లాగే. బిజినెస్ బాగా రన్ అవుతుందా? ఇందులో కూడా బాగా ఉంటున్నారు. ఓకే ఇంకా మనకి ఇక్కడ ఇటువైపు ఇంకోటి. ఇవి ఏంటంటే కొద్దిగా లగ్జరీ వెహికల్స్ బస్ సో మొత్తం ఏసీ ఎక్కువ ఉంటాయి ఇవి. సీఎస్ తక్కువ ఉంటాయి సీట్లు. అండ్ ఫాస్ట్గా ఇది కూడా రూట్ క్లోజ్ చేస్తారు గాయస్. ఇది మనకి ఎగ్జిట్ అనుకుంటా. ఒకసారి బస్సులో డ్రైవింగ్ చేద్దాం ఒకసారి, ఒకసారి చూద్దామండి. ఈ బస్ మనం డ్రైవ్ చేయలే కదా, ఇది మనకి డీజిల్ గాయస్ ఎలక్ట్రిక్ కాదు. ఫస్ట్ పర్సన్ వీలో డ్రైవ్ చేద్దాం గాయస్. ఇంటీరియర్ కొద్దిగా పర్లేదు, ఏదో అలా బస్సులు బాగుంటాయి గాయస్. ఓకే ఓకే జాగ్రత్త, ఈ డోర్ ఏ క్లోజ్ అవ్వట్లేదు. ఓకే క్లోజ్ అవ్వట్లేదు ఏంటి ఈ డోర్? ఆ ముందు మనకి కొత్త టోల్ గేట్ ఉంది గాయస్, టోల్ గేట్ ఎట్టించాం జాగ్రత్త. ఓకే 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 అయిపోయింది కదా. ఓకే మన టోల్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతాం గాయస్ నైట్కి. ఇంకా ఆ టోల్ గేట్ మనం అది మనకే గాయస్ మొత్తం టోల్ గేట్. అది ఏంటంటే రైట్గా మన అకౌంట్లో పడతాం రైట్గా, మనీ మొత్తం మన ఫ్రాంక్లిన్ అకౌంట్లో పడతాయి. ఎందుకంటే మొత్తం మన దగ్గర ఉండకూడదు సో అందుకే ఫ్రాంక్లిన్ అకౌంట్లో ఇట్టించాం. సో మొత్తం అది వచ్చే ఇన్కమ్ అంతా ఫ్రాంక్లిన్ దగ్గరికి వెళ్తుంది. మన మైకిల్ మేయర్ అవడం కాదు కానీ మొత్తం లాస్ ఏంజెల్స్ మొత్తం నాకు ఇచ్చేస్తున్నాడు. కానీ అది సిటిజన్స్ మాత్రం ఏ బర్డెన్ పెట్టట్లేదు గాయస్, ఏం కష్టాలు పెట్టట్లేదు, మొత్తం ఇటు చూసుకుంటున్నాడు. ఓకే ఇదే అనుకుంటే దగ్గరికి వస్తాక
ఇప్పుడు బస్సు బాగానే వెళ్తున్నాయి గాయస్, 110 అలా వెళ్తున్నాయి. ఓకే ఇదే ఇదే గాయస్ మన టోల్ గేట్. అండ్ ఏంటంటే ఇంకా మనం స్టార్ట్ చేయలేదు, జస్ట్ క్రియేట్ చేసాం, ఇంకా ఎంప్లాయీస్ నట్లేదు. ఇంకా చూద్దాం అండి, సైడ్గా ఆపుదాం. బస్సు మాత్రం బాగానే ఉంది గాయస్, మనం జస్ట్ మామూలుగా ఎట్టేసి ఉంచాం, తర్వాత స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే అన్నీ ఒకసారి అయితే కొద్దిగా తెలిసిపోద్ది అందుకే, సో అందుకే కొద్దిగా మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నాం. ఓకే చూడండి గాయస్ మొత్తం ఎలా ఉందో మనకి. ఇంకా ఎంప్లాయీస్ నడదాం, ఇంకా తక్కువ పెట్టేస్తే సరిపోద్ది గాయస్. ఓకే ఇంకా డైరెక్ట్గా మనం వెళ్ళిపోదాం. ఇంకా అసలు ఒక్కడే ఒక్కడు కూడా గుర్తుపట్టలేదు గాయస్ అసలు మన మైక్ వెళ్ళి మనం వేరేని. ఓకే బస్సు వేసుకెళ్ళిపోదాం జాగ్రత్త మైక్, కొత్త బస్సు అసలే. ఓకే ఫాస్ట్గా మన బస్సు అక్కడ పెట్టేద్దాం గాయస్. బస్సు ఓవరాల్ ఇంజిన్ పరంగా అయితే బాగుంది గాయస్, కానీ ఏంటంటే మనకి కొద్దిగా లివరీ కొద్దిగా బాగాలేదు. పోలేండి ఏదో ఒకటి పని, ముందు బస్సు ఎట్టేసి మనం వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇంకా ఇప్పటికే మనకి మేనేజర్ ఫోన్ చేస్తున్నారు గాయస్, ఎక్కడున్నారు రండి రండి అంటున్నాడు. సో ఫాస్ట్గా వెళ్ళిపోతాం మనం ఇంకా. అండ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ చెప్పాను కదా మీకు, ఇది మన టోల్ గేట్, ఇది ఓన్లీ మనకే గాయస్. ఇంకా మనకి మన ఫ్రాంక్లింగ్కి డ్రైవర్ ఫోన్ చేసి ఇలాగ ఇది కావాలంటున్నాడు గాయస్ మనకి. అప్పుడు అడిగాడు నాకు ఒక టోల్ గేట్ కావాలంటున్నాడు, ఉన్నది మనకు ఒకటే, అదే మన ఫ్రాంక్లిన్ ఇద్దరుగా షేర్ చేసుకున్నారు. సరే అండి ఇంకేముందో చూద్దామండి తర్వాత, ఇంకప్పుడే కాబట్టి గెలిచాడు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి లాబరేటర్స్ మనం వెళ్ళిపోతాం గాయస్. కొద్ది పక్క తీరా తీసాడు గాయస్. ఓకే లాబరేటర్ అన్నట్టు ఇంకా నాకు కమెంట్ చేయండి గాయస్, మీకు ఈ బస్సు ఎలా ఉన్నాయో, బస్ స్టాప్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఓకే ఎలా ఇట్టేద్దాం బస్సు. ఓకే ఇంకంతే గాయస్, మాకు చేసిన వెళ్ళిపోదాం ఇంక మనం. ఓకే డోర్ వేసేద్దాం అండి, మళ్ళీ డోర్ వేయలేదంటారు. ఓకే మన వెహికల్ మన మెసరీస్ బండి మీద వెహికల్ మీద వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఓకే గాయస్ నాకు కమెంట్ చేయండి గాయస్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి గాయస్. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ గాయస్.